రాము టైం బడు సురేష్ రైట్ సురేష్ గారు రైట్ సురేష్ గారు వంశీ గారు యా ఏంటండి ఓవరాల్గా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అంటే ఓవరాల్గా 2018 పర్సంటేజ్ ఏంటి ఇప్పుడు పర్సంటేజ్ ఏంటి అంటే 2018 పర్సెంట్ అంటే దాదాపు 71% వరకు కూడా దాదాపు పోల్ అయింది వంశీ గారు ఈసారి కూడా దాదాపు అంతే యావరేజ్ మీద చూసుకుంటే ఇప్పుడు 64.21% ఇప్పుడు పోలింగ్ ఇప్పటివరకు ఉంది దాదాపు 70% వరకు కూడా పోలింగ్ వచ్చే యావరేజ్ మీద వచ్చే అవకాశం 111 నియోజకవర్గాలకి కానీ రూరల్లో మాత్రం 80% వరకు 75 నుంచి 80% వరకు కూడా రూరల్లో పోలింగ్ వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్లో మాత్రం గతంలో కూడా 50% బిలో ఉంది లోపు అంటే హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 50% లోపే పోలింగ్ ఉంది ఈసారి కూడా 50% లోపే పోలింగ్ అంటే ఇప్పుడు 40.58 అంటే 41% ఉంది కానీ అంతకు మించి ఈసారి హైదరాబాద్ నియోజకవర్గాలు అంటే జిల్లాల నియోజకవర్గ పోలింగ్ శాతం పెరిగే అవకాశం గతంలో ఎంత ఉందో ఈసారి కూడా అంతే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాలు మాత్రం బాగా పెరిగింది వంశీ గారు అయితే ఇప్పుడు గజ్వేల్లో మాత్రం దాదాపు 76% పోలింగ్ అయింది ఏదైతే కేసీఆర్ గారు కంటెస్ట్ చేసిన గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పుడు వరకు ఉన్న సమాచారమే 76% అయింది వంశీ అంటే రూరల్లో మీకు అదే చెప్తాను రూరల్లో పోలింగ్ శాతం పెరిగింది వంశీ గారు ఇప్పుడు దాదాపు 80% కూడా మీకు వెళ్లే అవకాశం ఉంది గజ్వేల్లో కామారెడ్డిలో మాత్రం పోలింగ్ శాతం తగ్గింది వంశీ గారు ఇప్పుడు అంటే అక్కడ కూడా దాదాపు అంటే 74% వచ్చింది ఇప్పుడు కూడా కామారెడ్డిలో కూడా 74-75% వచ్చింది అంటే చెప్తున్నా అదే రూరల్లో మాత్రం 75 నుంచి 80% మధ్య అనేది చాలా క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది వంశీ గారు సిరిసిల్ల కానీ లేకపోతే మీకు అది కేటీఆర్ గారు పోటీ చేసిన సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా దాదాపు 80% మీకు మనకి జనగాములో 83% అత్యధికంగా 83% వరకు కూడా జనగాములో వెళ్ళింది వంశీ గారు సో అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా మొత్తం మీద కూడా పోలింగ్ అంటే నర్సాపూర్ కానీ లేకపోతే మెదక్ కానీ దాదాపు 81% దాటింది ఆల్రెడీ 81% దాటింది ఇంకా కూడా 83% వరకు కూడా అక్కడ పోలింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది వంశీ గారు రైట్ రైట్ సురేష్ గారు అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా రూరల్లో బాగా పెరిగింది పర్సంటేజ్ రూరల్లో ఎప్పుడైతే పర్సంటేజ్ పెరుగుతుందో అది ప్రభుత్వానికి వ్యతిరేక ఓటుగా కన్వర్ట్ అవుతుంది అనేటువంటి భావన అంటే ఒక అనాలిసిస్ చెప్తూ ఉంటారు మరి అటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీకి అది కొంత ఎడ్జ్ అయి ఉండేటువంటి అవకాశం ఉంటుంది సరే హైదరాబాద్ లాంటి సిటీ దాంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారనేటువంటి పేరుకే ఉంది కానీ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నా కానీ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి శక్తి అంతటి ధైర్యము అంతటి ఏమంటాము దాన్ని అంత ఓపిక వాళ్ళకి లేదని అనుకోవాలేమో సరే ఏదైనా కావచ్చు సరే మొత్తానికి ఈ జరుగుతున్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ దాంట్లో ఓకే సురేష్ గారు రైట్ అండి ఇక నెక్స్ట్ మామూలుగా అయితే సిరిసిల్ల సిద్దిపేటలో